హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఉడిపి స్టైల్లో కట్టు పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. సో ఇంకొకటి అండి, ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా విజిట్ చేస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు బ్లాగ్లో మీకు ఒక రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇంకా మాకు ఇక్కడ దగ్గరలో ఒక చిన్న గార్డెనింగ్ లాగా ఉంది. సో ఈ కమ్యూనిటీలోని ఒక కొందరు సీనియర్ సిటిజన్స్ అంతా కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నారనమాట. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. సో దాన్ని కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను. సో చూసేసేయండి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం. సో ఇక్కడ కట్ పొంగలి తయారు చేయడం కోసం పెసరపప్పు బియ్యాన్ని తీసుకున్నానండి. పెసరపప్పు బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే పెసరపప్పు అర గ్లాస్ అండి. సో ఈ రెండు కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్లో అదనమాట. తర్వాత నెయ్యి అండ్ పచ్చిమిర్చి చీలికలు, ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక 5-6 తీసుకుంటే చాలు. నెక్స్ట్ కరివేపాకు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మిరియాల పొడి అండి. చాలా బాగుంటుంది, ఈ వాతావరణానికి తగ్గట్టుగా చాలా టేస్టీగా మనం దీన్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో తీసుకున్నానండి. 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. సో ఇప్పుడైతే పోపు వేసేసుకుందామండి. పోపు కోసం నేను మందంగా ఉంటుందని కుక్కర్ పెట్టుకున్నాను. అంటే ఈ పెసరపప్పు బియ్యం కూడా కడిగేసి వేస్తాం కాబట్టి విజిల్స్ రావాలి కాబట్టి కుక్కర్లో పోపు వేసి ముందే పెట్టేస్తున్నా. సో పోపు వేయడం కోసం ముందు ఆయిల్ని వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసేసి చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 1 మినిట్ అయితే టైం పడుతుంది. కొంచెం చూడండి, మిరియాలు చిటపట్లాడుతున్నాయి కదా. ఇలా చిటపట్లాడేటప్పుడు మనం దీనిలోని పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా, అంటే కారం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో అట్లా చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి. దాదాపుగా ఇప్పుడు నేను చేసే ఈ క్వాంటిటీ 10 మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్కి సరిపోతుందండి. సో 2 ముగ్గురు ఉండేవాళ్ళు దీన్ని బట్టి క్వాంటిటీని తగ్గించి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో కరివేపాకు వేశాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఫ్రై అయిన లోపు నేను ఇక్కడ ఈ పెసరపప్పు బియ్యాన్ని వాష్ చేసి పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఈ పోపు అంతా చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు నేను పెసరపప్పు బియ్యాన్ని ఇందులో కలిపేసుకుంటున్నాను. దీనిలోని వాటర్ వచ్చేసి 1:3 అండి. అంటే మనం 2 డబ్బాలు రైస్ తీసుకున్నాం కదా, 6 డబ్బాలు నీళ్ళు గ్లాసెస్ అంటే గ్లాస్ కొలత పెట్టుకున్నాం కాబట్టి 6 గ్లాసులు వాటర్ పోస్తాను. అండ్ పెసరపప్పుకి 1 గ్లాస్ ఎక్స్ట్రా పోస్తానండి. సో టోటల్గా 7 గ్లాసులు వాటర్ అయితే పోస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. కొంచెం పల్చగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, నో ప్రాబ్లం అండి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి రైస్, పెసరపప్పు, సాల్ట్ వేయటం వల్ల ఉడకవన్నమాట. ఓన్లీ జస్ట్ ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను కలర్ కోసం. దాదాపు 5-6 విజిల్స్ వరకు పెట్టుకుంటున్నానండి. విజిల్ పెట్టేసి, మూత పెట్టేసి విజిల్ పెట్టేసేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ అయితే రానివ్వాలి. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత అండ్ ఒక 10-15 మినిట్స్ ఫ్రెషర్ పోవడానికి టైం పడుతుందండి. ఫ్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో నాకు కొంచెం వాటర్ తగ్గినట్టుగా అనిపించింది. మీరు కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోండి, కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ అంటే గరిట జారుగా వస్తేనే టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను జీడిపప్పులు వేయించుకోవడం కోసం నెయ్యి వేస్తున్నానండి. సో నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనమాట. అలానే ఎక్కువ వేసుకున్న వెగటు కూడా వస్తుంది. సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి, క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. సో జీడిపప్పులు వేగేలోపు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందులో మిరియాల పొడి కూడా వేసేస్తానండి. సో మిరియాల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ క్లైమేట్కి, అంటే ఇప్పుడు మనకి రైనీ సీజన్ కదండి, సో ఈ రైనీ సీజన్లోని మిరియాలతోని అండ్ ఇప్పుడు ఈ కరోనా కూడా మిరియాలు, అల్లం ఎక్కువ యూజ్ చేయమంటున్నారు కదా, ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ రెసిపీని
యాడ్ చేసుకోవచ్చు. నైట్ డిన్నర్కి కూడా ఈ రెసిపీని మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే నేను నేతిలో వేయించిన జీడిపప్పుని చక్కగా ఈ మిరియాల పొడి మీదుగా వేసేసి క్లిప్పింగ్లో చూపించిన విధంగా చుట్టూ తిప్పుతూ వేసానండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటతో కలుపుకోవడానికి 10 మినిట్స్ అయితే పడుతుందండి. నాకైతే చేయి నొప్పి వచ్చేసింది. సో అంత బాగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత ఇంకా మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉండే కట్పొంగలి ఉడిపి స్టైల్ అండి. సేమ్ ఇదే స్టైల్లో మనకి ఉడిపి హోటల్స్ ఉంటాయి కదా బయట, ఉడిపి స్టైల్ హోటల్లోని మనకి ఈ కప్పు దాదాపు ఇప్పుడు నేను ఇక్కడ వేసిన ఈ కప్పుని 40 రూపీస్ 50 రూపీస్ అలా అమ్ముతూ ఉంటారు. సో మనం ఇలాంటి ఇంత కాస్ట్లీ టిఫిన్ని ఇంట్లోనే హ్యాపీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులోకి నేను కాంబినేషన్గా అయితే అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, కారపొడి తీసుకున్నాను. అండ్ వీటితో పాటు సాంబార్ ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇవేవి లేకపోయినా ఓన్లీ సాంబార్ ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా టిఫిన్స్లోకి చేసుకునే సాంబార్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానన్నది మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. సో ఈ రెసిపీ మాత్రం తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. గార్డెన్ చూపిస్తానని కదా, సో అక్కడికి వెళ్ళిపోదామా మరి. సో ఇదైతే తీగ పచ్చలి. ఇది పప్పులోకి కర్రీస్లోకి చాలా బాగుంటుంది. పులుసు కూడా పెట్టుకుంటారు దీంతో, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న మొక్క ఇది వేసుకుంటే చాలు బోల్డ్ అల్లేస్తుంది అనమాట. అంటే దానికి సపోర్ట్ ఇవ్వాలి మనం ఏదో ఒకటి ఇట్లా. ఇప్పుడు చూడండి ఇక్కడ మెష్ లాగా ఉంది కదా, సో ఈ సపోర్ట్తో ఏంటంటే మొత్తం ఇదంతా కూడా అల్లేస్తుంది చక్కగాను. బోల్డ్ ఆకులు వస్తాయి దీనికి, తీగ పచ్చలి అంటారు దీన్ని. ఇదైతే మామిడి చెట్టు అనమాట. తెలుసుగా మీకు మనం మామిడి తోరణాలు కట్టుకోవడానికి చక్కగా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవైతే బెండకాయలండి, బెండకాయల మొక్కలు అనమాట. చూడండి చాలా వరకు వేశారు, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. ఈ మధ్యలో ఈ రౌండ్ స్పాట్ పెడుతున్నాను చూడండి, అక్కడ వచ్చేసి గోంగూర ఆకులు. సో పప్పులోకి వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా లాంగ్ షర్ట్లో కనపడుతున్న చెట్టు ఏమో బాదం చెట్టు అండి, ఆ పెద్ద చెట్టులా కనపడుతుంది, కర్రలు ఉన్నాయి చూడండి, అది బాదం చెట్టు. దాని పక్కన ఉన్నదేమో ఒకసారి మీకు నేను చూపిస్తాను, అదిగో అది వచ్చేసి ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు దాని పక్కన ఏ చెట్టు ఉందో అది నాకు సరిగా అర్థం కావట్లేదు. అంటే నేను ఎంత వీడియో లాంగ్ షర్ట్లో తీస్తున్నాను. సో ప్రస్తుతానికైతే వాష్మెన్ దగ్గర ఉన్నాయి తాళాలు, తాళాలు లేవన్నమాట. బెండకాయ మొక్కలు అయితే కొన్ని కొన్ని కాయలు కూడా వచ్చాయి బెండకాయలకి. ఇగో ఇంకొక బచ్చలి కూడా ఉంది అక్కడ చూసారా, వైలెట్ కలర్లో ఉంది, ఆ పోల్కి ఎక్కిచ్చేసి. సో అది కూడా భలే ఉంది చూడండి. అది కూడా పప్పులో వేసుకుంటారు, అది బచ్చలి కూర, కందా బచ్చలి కూరలు చేసుకునేటప్పుడు కూడా వేసుకుంటారు. ఇవైతే కృష్ణ తామర పూలు అనేవాళ్ళం మా చిన్నప్పుడు ఉండేవి. మీకు చాలామంది ఐడియా ఉండే ఉంటుంది, చెరువు గట్ల దగ్గర బోరింగ్ పంపులు వాటర్ దగ్గర మొలిచేవన్నమాట. సో ఈ కృష్ణ తామర పూలు కూడా దేవుడికి, కృష్ణుడికి చాలా ఇష్టమని చెప్తారు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక రెడ్ ఫ్లవర్స్ కనపడుతున్నాయి కదా, అది వచ్చేసి దానిమ్మ చెట్టు. సో ఇవైతే చెరుకులు అనమాట, పొడవుగా రేకుల్లాగా కనపడుతున్నాయి చూడండి, అది దానిమ్మ చెట్టు. అండ్ ఇంకా ఇది కూడా ఉసిరి, రాచ ఉసిరి అంటారు చూడండి, ఇది రాచ ఉసిరి చెట్టు. దీనికి కాయలు లేవు, అంటే సీజన్ అయిపోయినట్టుంది. మొన్న మధ్యన వరకు బోల్డ్ అనే కాయలు ఉండేవి. అండ్ ఇదైతే తులసి ప్లాంట్. తో తులసి మొక్కలు ఎన్నుంటే అంత మంచిదండి మనకి, ఆ స్మెల్ పీలిస్తేనే చాలా రోగాలు తగ్గిపోతాయి కదా. ఆయుర్వేదంలో తులసికి ఉన్న విశిష్టత ఇంకా దేనికి లేదన్నమాట. ఆ మధ్యలో కొన్ని వంకాయ చెట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంది కానీ కాయలు అయితే ఏం లేవు. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ రెడ్ ఫ్లవర్స్ ఉన్న చెట్ని ఏదో పేరుందండి గుర్తు రావట్లేదు నాకు, మీకేమైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అది వచ్చేసి
చివరికి కనపడుతుంది కదా చిన్న చిన్న రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అది కూడా దానిమ్మ చెట్టే. అండ్ ఇది కూడా నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఇది చెట్టుని చూశాను కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ తెలియట్లా. ఇది కూడా ఏదో ఫ్లవర్స్ అన్నమాట. సో ఇదైతే వేప చెట్టు. ఇవి ఈ ఫ్లవర్స్ మనం దేవుడికి పెట్టుకుంటాం కదా, అది ఈ ఫ్లవర్స్ గన్నేరు పూల్లోనే ఒక రకం అనుకుంటాను ఇది కూడా. అండ్ ఇక్కడ ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఇవి భలే ఉన్నాయి, ఇవి కూడా భలే ఉంటాయి. ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అంటారు ఈ ఫ్లవర్స్. పారిజాతం పువ్వుల్లోనే ఇది ఒక రకం అంటారు, బట్ కన్ఫర్మేషన్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు. సో తప్పుగా చెప్తే మాత్రం కమెంట్స్లో తిట్టకండి. సో మీకు తెలిస్తే నాకు షేర్ చేయండి, ఓకేనా? అంటే నేను ఎవరో చెప్తే విన్నాను, పారిజాతం పువ్వులు కొంచెం లైట్ వైట్ కలర్లోని అండ్ మధ్యలో పింక్ కలర్ ఆర్ సింధూరం కలర్లో ఉంటాయి కదా. సో ఇవైతే కంప్లీట్ పింక్ కలర్లో ఉన్నాయి, మధ్య మధ్యలో వైట్ షేడ్ వచ్చింది. బట్ రెండిటికి రిలేటెడ్ అనే విన్నాను, కాదా అవునన్నది మీరే నాకు చెప్పండి. ఇగో ఇంకా బోలెడన్ని మొక్కలు ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా ఇక్కడ ములక్కాడు చెట్లు ఉన్నాయి చూసారా, అగో ములక్కాడులు బోలెడన్ని కాయలు ఉన్నాయి, భలే ఉంది చెట్టు. సో వాచ్మెన్ దగ్గర ఎప్పుడైనా వాచ్మెన్ ఉన్నప్పుడు వచ్చి ప్రతి మొక్కను కూడా డీటెయిల్డ్గా నేను మీకు నేను చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఇక్కడ శంఖం పువ్వులు కూడా ఉన్నాయి. సో శివుడికి ఎంతో ఇష్టమైన శంఖం పువ్వుల చెట్టు అన్నమాట ఇది. తర్వాత అవి అరటి చెట్లు, ఇంకో ఇవన్నీ కూడా శంఖం చెట్లే, శంఖం పూల చెట్లు, అవేమో అరటి చెట్లు. అరటికాయలు లేనట్టున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇంటికి వచ్చేసానండి. గార్డెన్ టూర్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆటోలో కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతున్నారు, వెజిటబుల్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ దగ్గరికి. సో నాకు ఎందుకు ఇది మీకు నేను షేర్ చేస్తున్నానంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మన చిన్నప్పుడు గుర్తుందా మీకు అందరికీ, సైకిళ్ళ మీద లేదంటే తోపుడు బండ్ల మీద ఇంటింటికి కూరగాయలు తీసుకొచ్చి లేదంటే బుట్టలో మోసుకుంటూ వచ్చి అమ్మేవారు. సో అట్లానే ఇప్పుడు కూడా ఇంటి తెచ్చి అమ్ముతున్నారు, ఎవరు బయటికి వెళ్ళట్లేదు కదా. సో వాళ్ళకు కూడా కూరగాయలు అవి సేల్ అవ్వట్లేదు అన్నమాట, అందువల్ల ఇంటికి తెచ్చి అమ్ముతున్నారు అన్నమాట. అందుకే మీకు షేర్ చేయాలనిపించింది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.